मास टीवी न्यूज की स्वागत श्री सत्यसाई जिला पुट्टपर्ति नियोजकवर्गम नल्लमाड मंडल केन्द्र चारुपल्ली ग्राम में भविष्य को ग्यारंटी इधी बाबू ग्यारंटी भागना नारा चंद्रबाबु नायडु आदेश मेरे को माजी मंत्रिवर्यलु डॉक्टर पल्ले रघुनाथ रेड्डी सूचन मेरे को तेलुगुदेशं पार्टी कुटुंब सभ्युल आध्वर्यंलो महाशक्ति चैतन्य रथयात्र द्वारा इंटिंटिकि वेल्लि प्रजलकु विवरिस्तुन्न श्री सत्यसाई जिल्ला तेलुगुदेशं पार्टी कार्यदर्शि सामकोटि आदिनारायण अनंतरं आयन मात्लाडारु తెలుగుదేశం పార్టీ ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారంటీలోని సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి 1,22,000 అందబోతుందని అందులో తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు వస్తుందని ఆడబిడ్డ నిధి నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి స్త్రీకి నెలకు 1,500 రూపాయలు దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం నిరుద్యోగులకు యువగళం నిధి కింద నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇలా అనేక సంక్షేమ పథకాలను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మైలే శంకర్, పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి బ్రహ్మానంద రెడ్డి, మాజీ కన్వీనర్ కేశవరెడ్డి, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు లావణ్య, మహిళా నాయకురాలు మాధవి, రాధమ్మ, చంద్రకృష్ణమ్మ, మస్తానమ్మ, మణికుమారి, మౌనిక మరియు మాజీ సర్పంచ్ రమణారెడ్డి, చిదంబరం రెడ్డి, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ సుబ్బిరెడ్డి, నరసింహారెడ్డి, మహేష్ రెడ్డి, బాబావలి, తెలుగు యువత ప్రసాద్ రెడ్డి, పవన్ కుమార్, జయనాయక్, రాజశేఖర్, మౌనిక, భాస్కర్, అరవింద్, రికిరణ్, గోపాల్, సోమశేఖర, మస్తానప్ప, మురళీ రామచంద్ర, డీలర్ శ్రీరాములు, కులశేఖర నాయుడు, జయనాయక్ తదితరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిలబడాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే భవిష్యత్తుకి గ్యారంటీ అనేది పద్ధతి మీకు గ్యారంటీ ఏమని గ్యారంటీ మహిళకు 60 ఏళ్ళు దాటిన మహిళకు అయితే పింఛను 3,000 రూపాయలు వస్తుంది. అదే మీ బిడ్డ ఉంటుంది, మీ బిడ్డకు 30 ఏళ్ళు ఉంటాయి, మీ బిడ్డకు కూడా నెలకు 1,500 ఇచ్చే తరగా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడు. అదే విధంగా నీ మనవరాలు, నీ మనవడు ఉంటాడు, మనవడే మనవరాలు ఉంటారు, వాళ్ళ అమ్మవాడు ఈ రోజు అమ్మవాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఒకరికి 13,000 ఇస్తున్నాడు. అదే చంద్రబాబు అధికారం లేకపోతే ఒక కుటుంబంలో 5 మంది పిల్లలు ఉన్నాయి, 5 మందికి 15,000 15,000 ప్రతి ఒక్కరికి, ఒక కుటుంబానికి 5 మందికి 75,000 వచ్చే తర్వాత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడు. అదే విధంగా మీరు మహిళలు ఎక్కడైనా బస్సులో ప్రయాణం చేస్తారు, ప్రయాణం చేస్తే ఎక్కడ కూడా మీకు రూపాయి తీసుకునే పని లే, బస్సులు అన్ని ఫ్రీనే. 50 బస్సు ఎక్కినా నువ్వు జిల్లా మొత్తం ఎక్కడైనా తెలుసుకోవచ్చు, నువ్వు ఎక్కడైనా జిల్లా మొత్తం అంతా ఫ్రీనే. అది మీరు బాగా గమనించండి, ఎందుకంటే మన ఎస్సీలకు ఈ గవర్నమెంట్ ఏ మాత్రం పట్టించుకోవాలి. అదే మేమైతే లోన్లు ఇచ్చినాం, ఆ తర్వాత ఎస్సీ కార్పొరేషన్ పెట్టినాం, అన్ని నిధులు మేము వాడినాం. జగన్మోహన్ రెడ్డి 1 రూపాయి ఇలా మీకు ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ మీరు ఎస్సీలు మెయిన్ ఆలోచన చేసింది. అదే 1 రూపాయి మనకు మనం ఎస్సీలు ఉన్నామని కూడా లెక్కలేక జగన్మోహన్ రెడ్డికి.